టిఆర్ఎస్ పార్టీ మీద, టిఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద ఒక అసంతృప్తి అనేది మొదలైంది. ఎవరిలో అసంతృప్తి మొదలైంది అంటే, మీరంటున్న అందరు అనుకుంటున్నట్టుగా ప్రజల్లో కాదు, నిజాయితీగా మాట్లాడుకోవాలి ఇక్కడ ప్రజల కంటే కూడా ఏంటంటే, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, ఉద్యమ క్రమంలో కేసీఆర్ గారికి, తెలంగాణ ఉద్యమానికి, టిఆర్ఎస్ పార్టీకి నిజంగా చెప్పాలంటే పార్టీ క్యాడర్ కాదు బలం, ఇక్కడ ఉద్యమ శక్తులు బలం, ఇక్కడ యువత విద్యార్థులు బలంగా వెన్నుదన్నుగా నిలబడినటువంటి వాళ్ళు. వాళ్ళు 2018 తర్వాత టిఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద కొంత వ్యతిరేకత, అసంతృప్తికి లోనైండు. ఏది తెలంగాణ ఎవరం కొట్లాడినాం, ఎవరు తెచ్చినాము, వచ్చిన తెలంగాణలో ఫలితాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, ఉద్యమం అప్పుడు అవమానాలను అన్నిటినీ భరించి కూడా ఉద్యమంలో నిలబడి ఈ పార్టీని, ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు వచ్చిన తెలంగాణలో అవమానకరమైన పరిస్థితుల్లో ఉండడం ఏంది, ఆయా సందర్భాల్లో ఆత్మన్యూనితలోకి నెట్టబడే పరిస్థితి ఏంది అన్నటువంటి ఒక చర్చ మొదలైంది. దీన్ని ఉపయోగించుకోవటంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఈ సందర్భంలో వచ్చినటువంటి దుబ్బాక ఉప ఎన్నిక, ఈ దుబ్బాయి ఉప ఎన్నిక అనేది అద్భుతంగా బీజేపీ పార్టీ అనేది, ఎవరైతే టిఆర్ఎస్ కు ఇంతకాలంగా, తెలంగాణ ఉద్యమానికి ఇంతకాలంగా వెన్నుదన్నుగా నిలబడినటువంటి యూత్ సెక్షన్ ఉంది మెయిన్ ఇక్కడ, ఆ యూత్ ని ఇవాళ బీజేపీ అట్రాక్ట్ చేయగలిగింది. ఆ టిఆర్ఎస్ కు ఉన్నటువంటి వెన్నుదన్నుగా ఉన్నటువంటి న్యూట్రల్ యూత్ ని ఇవాళ బీజేపీ తన వైపు షిఫ్ట్ చేసుకోగలిగింది. దానికి మోడీ నాయకత్వం కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అన్నిటికీ మించి ఇక్కడ స్థానికంగా ఒక ఇందాక మిత్రులు చెప్పారు, ఒక గొప్ప గొప్ప ప్రయోగం చేసింది ఇవాళ బీజేపీ. ఇవాళ తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా ఎవరు బలంగా ఇవాళ తెలంగాణ కోసం నిలబడి కొట్లాడేటువంటి వాళ్ళు అంటే, ఇంకా నేను ఓపెన్ గా చెప్తున్నా, మన వాళ్ళు చెప్పకపోవచ్చు, బీసీలు ఇక్కడ బీసీలు బలంగా నిలబడ్డారు, తమ చేతి వృత్తులని ప్రదర్శించి తెలంగాణ కోసం నిలబడినటువంటి వాళ్ళు. వాళ్ళు రాజకీయంగా ఇంతకాలంగా 70 సంవత్సరాలు కూడా రాజకీయంగా తెలంగాణలో అణచివేతకి, వివక్షకి గురైనటువంటి వర్గాలు ఎవరంటే, అవకాశాలు దక్కకుండా మిగిలినటువంటి వర్గాలు ఎవరంటే బీసీలు. ఎస్సీ ఎస్టీ అనేటువంటి కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి రిజర్వేషన్ తోటి రాగలిగింది అవకాశాలు, ఏమేదో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ వచ్చింది వాళ్ళకి. కానీ ఇక్కడ బలమైన చైతన్యం ఉన్నటువంటి, ఆ రోజు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం సందర్భాన్ని మొదలుకొని, అప్పటి నుంచి మొదలుకొని ఇవాళటి వరకు కూడా ఈ తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో నిలబడినటువంటి వాళ్ళు, అటు కమ్యూనిస్ట్ ఉద్యమాలకైనా, అటు నక్సల్ బరి ఉద్యమాలకైనా, అనేక సామాజిక దళిత బహుజన ఉద్యమాలకైనా, ఏ ఉద్యమానికైనా, ఏ సామాజిక ఉద్యమానికైనా బలంగా నిలబడినటువంటి వర్గాలు ఏంటంటే తెలంగాణలో బీసీ బీసీ వర్గాలు. కానీ రాజకీయంగా ఎక్కడ అవకాశాలు రాలేదు, అణిచివేయబడ్డారు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి పరిస్థితులు ఉంటామేమో అనుకున్నారు, నిలబడ్డారు, కొట్లాడారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా బీసీల పట్ల ఇంకా అణచివేత సాచివేత ఒక తక్కువ భావనతో ఉండటం అది జరిగింది. దాన్ని వాళ్ళ బీజేపీ బయటికి చెప్పకపోయినా, నిజాయితీగా మాట్లాడుకుంటే బయటికి చెప్పకపోయినా, ఆ వర్గాలని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. రైట్, ఓకే, ఆ వర్గాలని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్టుంది. కాబట్టి క్రమంగా వాళ్ళ దుబ్బాకలు అక్కడే సక్సెస్ అయింది, హైదరాబాద్ కనిపించకన ఆ ప్రయోగాన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.